केंद्र संस्थल ईडी की अपयपी आ पन चेयले डेमोक्रटिक स्पेस इवन संस्थल कदा फिर्याद आ पन चेयर इष्ट रोड उमएल रेचोटा माटा प्रजा चुरकन माटा चुपता चीपी तोड़ता चपंडी और पार्टी राष्ट्र अध्यक्ष माटे मटलेना और मुख्यमंत्री गार बिड उत्ता कुत्ता एदो राजकीय जोकर ऐक्टर का शर्मिल अधिकार अभी प्रजा ఒప్పించండి కాదంటారా మొగనివేనా దమ్ముటరా అట్రా ఇట్రా చూసుకుందాం ఇదండి తెలంగాణలో కేసీఆర్ గారు 2000 కోట్ల కేల అనేకమైన ఉద్యమాలు చేశారు ఒక పార్టీ అధ్యక్షునిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు కానీ ఇక్కడ కూడా చిల్లరగా బిహేవ్ చేయలే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా ఎవరు అడ్మినిస్ట్రేషనా స్వచ్ఛందంగా వాళ్ళ పద్ధతిలో డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు నాయకునిగా కేసీఆర్ గారు ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యారు కాలేదా మేము రామని చెప్పి కేసీఆర్ గారు అంత ఆగమాగం చేశారు చెప్పండి కానీ మీ శర్మిల గారి లెక్క డోర్కు లాక్ వేసుకొని క్రేన్ పెట్టుకొని అసలు దిగపోతే ఏం చేస్తారు పోలీసులు ఎవరైనా సరే అందులో కేసీఆర్ గారు కూర్చున్నా జగన్ కూర్చున్నా మోడీ కూర్చున్నా కూడా పోలీసులు చేసే పని అదే సహకరించాలి కదా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు రావాలి బయటికి ఎందుకు రారు చెప్పండి చిన్నపిల్లలు చేస్తా లేక ఆ కార్లో ఉండే డోర్ లాక్ చేసుకొని క్రేన్ పెట్టుకొని తీసుకుపోయారు అంగమ్మ దేనికోసం సెక్షన్ 8 బ్రేక్ అనే ఒక కుతంత్రం ఇవాల వైఎస్ శర్మిల గారి లోపల ఉన్నది కాబట్టి కావాలని చెప్పి హైదరాబాద్ను విచ్ఛిన్నం చేయాలి హైదరాబాద్లో మత ఘర్షణలు సృష్టించాలి ఇవన్నీ సృష్టిస్తే రేపు గవర్నర్ చేతికి పోతుంది గవర్నర్ గారు రాష్ట్ర పంపిస్తారు కేంద్రానికి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సమస్యలు కేంద్రం హైదరాబాద్లో చాలా ఉన్నాయంటే రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేయాలి ఇది మీ ఇడెన్ ఎజెండా తెలుదా అండి ఇక్కడ తెలంగాణ మేధావులైన అమాయకుల విద్యార్థుల అమాయకుల విద్యావంతుల అమాయకుల అందరూ గమనిస్తున్నారు ఏ పార్టీ స్టార్ట్ అయ్యింది ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎందుకు బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు ఎందుకు శర్మిల గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు మద విద్వేషాలు రెచ్చగొట్టారు ఎందుకు మాట్లాడుతున్నారు మూమంట అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ కాడకే ఎందుకు తీసుకుపోతున్నారు బీజేపీ నాయకులు కేంద్ర నాయకులు ఇవన్నీ అర్థం చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ముస్లిం సమాజం కానీ హిందూ సమాజం కానీ సబ్బండ వర్గాలు అందరూ ఆలోచన ఇస్తున్నారు మీ పప్పులు తెలంగాణలో నడవై రైట్ చారి గారు నమస్తే అండి ఇప్పుడు చర్చ ఏ విధంగా ఉందని అంటే తెలంగాణలో సామెతలు ఉంటాయి ఎవరినో ఒకటి ఎవరో ఏడుస్తున్నట్టు ఉంది పరిస్థితి నిన్నమన్న ఏం చేశారండి హైదరాబాద్ లో అరవింద్ గారి ఇంటిపైన దాడి చేసింది ఎవరండి ఎవరు ఎవరిపైన దాడి చేశారు ఎంపీ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ పై ఇంటిపైన వారి మాతృమూర్తి ఇంట్లో ఉన్న సమయంలో ఎవరు దాడి చేసిండ్రు ఎవరు శాంతి భద్రతల సమస్య సృష్టించిండ్రు పోలీసులు ఏం చేసిండ్రు వారి యాక్షన్ ఏముంది పోలీసుల సాక్షిగా హైదరాబాద్ నడిబొడ్డును కమాండ్ కంట్రోల్ కి కూతవేటి దూరంలో దాడి జరుగుతుంటే ఆ దాడిని అరికట్టలేని అసమర్థ ప్రభుత్వం అంటే పోషిస్తున్నారు విద్యార్థులు వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేశారు కదా చెప్పండి చెప్పండి ఆయన అయ్యాక ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉన్నారు కదా మాట్లాడతా శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా ఏమన్నా ఉంటే మాట్లాడండి దగ్గర విషయం ఏమన్నా ఉంటే మాట్లాడండి మీరు చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు ఒక మీరు కంక్లూడ్ చేయండి మీరు కంటిన్యూ చేయండి 3500 కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేసింది 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత నీ వచ్చి నర్సంపేట దగ్గర కార్వాన్ పైన దాడి చేసి పెట్రోల్ బాంబుల తోటి దాడి చేసి ఆమెను గాయపరిచి రాళ్ల దాడి చేసి వెహికల్స్ ధ్వంసం చేసి ఆమెను అరెస్ట్ చేసుకొని తీసుకొని వస్తే కనీసం దాడి చేసిన వాళ్ళ మీద కేసు ఎప్పుడు నమోదు చేశారండి కేసు ఎప్పుడు నమోదు చేశారు నిన్న చేశారు కేసు నమోదు చేశారు సరే ఆమె వచ్చింది బాబా ప్రగతి భవన్ పోతా నేను చూయిస్తా అని చెప్పి పోతా ఉన్నది అని ఏం చేశారు పోలీసులే ఒక హైడ్రామా క్రియేట్ చేశారు శర్మిల గారే ఒక హైడ్రామా చేశారు శర్మిల గారు హైడ్రామా సాయి నాయకురాలు హైడ్రామా చేయాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రి బిడ్డ గారు బిడ్డ అట్లా చేస్తారు చెప్పండి ఇది కరెక్టా ఆయన మాట్లాడిన తర్వాత హైడ్రామా అంటే ఎవరు హైడ్రామా మీరు అందరు ఇప్పుడు కూడా పట్టుకొని ఇప్పుడు బీజేపీ ఏమన్నా చెప్పండి ఇప్పుడు శర్మిల గారు ఒక్కసారైనా బీజేపీని ప్రశ్నించారా కేంద్రం బయ్యారు
ఇప్పుడు విభజన చట్టంలో ఆనాడు యూపీ ప్రభుత్వం పెట్టిపోయింది. అయితే ఇక్కడ యాదవ్ గారు విభజన సార్ మీరు ఇదంతా ఏమని మాట్లాడారు కదా, విభజన చట్టంలో మళ్ళీ సేమ్ రిపీట్ చేయడం వల్ల ఉపయోగం ఏముందా? ఆయన మాట ఆయనది వినాలి కదా, మీరు వాటిని మీరు వినాలి కదా, వినాలి కదా, వినాలి కదా, వినాలి కదా, మీరు మీరు వినండి కొద్దిగా చెప్పు, ఎదురోళ్ళని కూడా మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు కదా, మాట్లాడనివ్వండి. చెప్పండి సాయి గారు. ఇప్పుడు సాయి గారు నేను ఏమంటున్నానంటే ఇది ఒక అంతర్లీనంగా ఒక స్కెచ్ తయారు చేసిండండి కేసీఆర్ గారు. తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లోపల పూర్తిగా ప్రభుత్వ పాత్ర ఉంది. ఒక ఎజెండాను సెట్ చేయడం కోసము కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తాడు కదా, తెలంగాణలో నేను సెట్ చేసిన ఎజెండా ప్రకారం రాజకీయాలు నడవాలి అని చెప్పి ఏదైతే అంటాడో దాంట్లోనే ఈ రోజు మొత్తం తెలంగాణ సమాజం ఆ ఎజెండాకు సెట్ అయిపోయింది. ఎందుకు అనంటే బండి సంజయ్ గారి పాదయాత్ర జరుగుతా ఉంది. ఎట్లాగూ వీరు బండి సంజయ్ గారి పాదయాత్ర బహింసాలో జరిగే సమయం లోపల వీరు ఎట్లాగూ పర్మిషన్ ఇవ్వరు. మాకు తెలుసు ఎవరు ఎవరు యాత్రలు చేయాలనుకున్నా ఇవాళ తెలంగాణలో పరిస్థితి ఏంటంటే హైకోర్టు దాకానో సుప్రీంకోర్టు దాకానో పోతే యాత్రలు చేసే పరిస్థితి తెలంగాణలో లేదు. కనుకనే బండి సంజయ్ గారి యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ చేపట్టిన ప్రజా ఘోష, బీజేపీ భరోసా అనే బైక్ ర్యాలీలు పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నాయి. కనుకనే వీరంతా ఏం చేస్తున్నారంటే వారిని వారిపైన దాడి చేసి దృష్టి మళ్లించే కార్యక్రమం ఇది. ఎజెండా సెట్ అంటారండి. ఇక్కడ ఒక చిన్న డౌట్ చారి గారు, చారి గారు ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు షర్మిల గారి బండి సంజయ్ గారిని మొన్న ఆపినప్పుడు కానీ షర్మిల గారు ఏం స్పందించలేదు, కానీ షర్మిల గారి విషయంలో మీరు స్పందిస్తున్నారు. అదే కదా ఇందాక కోటేశ్వరరావు గారు చెప్తుందైనా లేకపోతే వాళ్ళు చెప్తుందైనా టీఆర్ఎస్ చెప్తుందైనా షర్మిల భారతీయ జనతా పార్టీ వదిలిన అస్త్రం అని. ఇప్పుడు మేమేమంటున్నాం సాయి గారు అంటే ఒక అంశం దానికి దాన్ని మానవతా దృక్పథంతో మేము స్పందిస్తా ఉన్నాం. ఆ ప్లేస్ లో షర్మిల గారి ప్లేస్ లో ఎవరున్నా కానీ వారి పైన దాడి చేయడం తగదు. పెట్రోల్ బాంబులతోటి కారవాన్కు నిప్పంటించడం తగదు. అదేవిధంగా కారులో కూర్చున్నప్పుడు నువ్వు టోయింగ్ చేసుకొని తీసుకుపోవడం తగదు. ఇది దౌర్జన్య పూరిత కాండ. వారు ఇప్పుడు ఎవరికి పన్నాగాలు చెప్తున్నారండి సాయి గారు? ఎవరికి నీతులు చెప్తుంది? ఒక్క మాట ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆవిడ కారు అట్లాగా రోడ్డు మీద వెళ్ళారు, ఆపారు. సాధారణంగా సీఎం ఇంట్లోకి పంపించారు కదా ఎవరినైనా సరే, ఈవెన్ మీ రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా సరే అంతే కదా, పంపించరు కదా. సహజంగా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అవుతారు, దాన్ని నిరసనని ఉపన్యాసం ఇస్తారు, వెళ్ళిపోతారు. అట్లా కాకుండా కారులో నుంచి దెక్కకుండా కారులోనే కూర్చుని దానికి మళ్ళీ క్రేన్తో వెళ్తుంటే అన్యాయం జరుగుతుంది అంటే అది కరెక్ట్ అయిన ప్రొసీజరేనా? సరే నేనేమంటున్నా వ్యతిరేకించడంలో తప్పు లేదు, లేకపోతే అరెస్ట్ తప్పడంలోనూ తప్పు లేదు, కానీ ఆ హైడ్రామా అవసరం అంటారా? నేను అదే చెప్తున్నానండి. వీరు అక్కడ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండే, ఆ పోలీస్ స్టేషన్ పోయినాక కూడా ఆమె దిగలేదు కారులో నుంచి. ఏ విధంగా దింపినో మనం చూసాము. రోడ్డు మీద కూడా దింపడానికి అవకాశం ఉండే, ఆస్కారం ఉండే. కానీ వీరు అసలుకి తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించాలి అనే ఇంకొకటి నేను ఒకటే విషయం సూటిగా అడుగుతున్నానండి సాయి గారు, మీరు కూడా ఆలోచన చేయాలి, విఘ్నులు అందరూ ఉన్నారు కాబట్టి. తెలంగాణలో ఎవరు ఎవరికి నీతులు చెప్తున్నారండి? కేసీఆర్ గారా, టీఆర్ఎస్ పార్టీయా? ప్రజలకు నీతులు చెప్పేది పరుష పదజాలం గురించి మాట్లాడేది వీళ్ళ? ఏమన్నా కొద్దిగా మ్యాచ్ అవుతుందా సాయి గారు? మోడీ గీడీ అని చెప్పి మాట్లాడినప్పుడు వీరికి ఆ సంస్కారం ఎక్కడిపోయింది? భారతదేశ ప్రధానమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా వీరు అందరు ఇవాళ నీతులు చెప్తున్నారు వీళ్ళ గురించి మాట్లాడితే. అవును దొంగలు మీరు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ నారకన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా దొంగనే అని చెప్పి మేము బరాబర్ చెప్తున్నాం. మీరు దొంగతనం చేస్తలేరా? దౌర్జన్యాలు చేస్తలేరా? దళితుల భూములు గుంజుకుంటలేరా? ఇసుక మ్యాప్ చేస్తలేరా? బెల్ట్ షాపు పెడతలేరా? కనుక మేము ఏమంటే మీరు మొత్తం అవినీతి కుప్పంలో కూరుకుపోయినారు కాబట్టి ప్రజల దగ్గరకు పోయి ప్రజలకు విషయం చెప్తున్నాం. ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకవేళ ప్రజల లోపల యాక్సెప్టెన్సీ లేకపోతే ప్రజలు తిరగబడతారు కదండి. మీ గుండాలను తీసుకొచ్చి పెట్రోల్ బాంబులతో దాడి ఎందుకు చేపిస్తున్నారు? పోలీసులతో ముందస్తు అరెస్టులు ఎందుకు చేపిస్తున్నారు? మేము యాత్ర చేయడానికి పోతే అనుమతులు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు మీకు ఈ భయం?
ఎందుకు భయం అంటే మీరు చేసిన డొల్లతనం మీరు చేసిన నిర్వాహకం మొత్తం ఈ రోజు తెలంగాణ సమాజం ముందల ఉంది. తెలంగాణ ప్రజలు ఈ రోజు నిజం తెలుసుకున్నారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు స్వాగతిస్తున్నారు. ఎవరు వచ్చినా గానీ ప్రతిపక్ష నాయకులు ఎవరు వచ్చినా గానీ వారిని స్వాగతిస్తున్నారు. మనం అదే కంటిన్యూగా వెళ్తున్నాం. ఒక్క నిమిషం టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోతాం. ఇక్కడ కోటేశ్వరరావు గారు, ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి సెక్షన్ 8 అన్నటువంటి పాయింట్ ని రైట్ చేస్తుంది టీఆర్ఎస్ ప్లీజ్ ప్లీజ్ చార్ గారు చెప్పండి చెప్పండి కోటేశ్వరరావు గారు మరి ఏదాలాపంగా అన్నారా? వారు మాట్లాడుతూ అంతర్లీనంగా వారిది అదే భావన నాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజు తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ పార్టీ గురించి షర్మిల గారు ఎక్కడ మాట్లాడతలేరని చెప్పి మాట్లాడుతున్నారు. వారు విశ్లేషకులుగా వచ్చిన వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడొద్దు. ఒక పార్టీ పైన ఆరోపణ చేసినప్పుడు మీరు చెక్ చేసుకోండి, మీ ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెలంగాణలో ఏర్పాటు చేసినామా? నేషనల్ హైవేస్ తెలంగాణలో ఏర్పాటు చేసినామా? ఏ కార్యక్రమం చేసినా తెలంగాణ మీద ఏ వివక్ష చూపుతున్నాం? మీరు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకుంటే 5 లక్షల రూపాయలు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకొని మీ కమిషన్ ఇద్దరు దయచేసి క్రాస్ టాకొద్దు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. మీ టైం వచ్చినప్పుడు మీరు చెప్తే బాగుంటుంది. కోటేశ్వరరావు గారు, ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి, సెక్షన్ 8 అనేటువంటి దానికోసం ఈ గొడవలు జరుగుతున్నాయా? ఇది నెంబర్ 1. అది బీజేపీ చేస్తుందా అన్నటువంటి కాన్సెప్ట్ టీఆర్ఎస్ రైజ్ చేస్తుంది. రెండోది, ముందస్తు ఎన్నికలు. ముందస్తు ఎన్నికలు అంటే ఏ రాష్ట్ర పరిపాలన పెట్టి చేయాలి అంటే గనక ఆటోమేటిక్గా అది ప్రభుత్వం చేతిలో నుంచి, అంటే ముందస్తు ఎన్నికలకు కనుక ఒకవేళ కేసీఆర్ వెళ్ళాలనుకుంటే అప్పుడు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసుకుంటే గనక గవర్నర్ చేతిలోకి వెళ్ళిపోతుంది పరిపాలన. అప్పుడు కేసీఆర్కి దెబ్బ కదా, అలాంటప్పుడు ఆ విధంగా వెళ్తారా? అంటే ఇక్కడ సెక్షన్ 8 కంటే ముందస్తు ఎన్నికలు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా తెలంగాణలో ముందుకొస్తుంది అనేది స్పష్టం. ఒకవేళ మామూలు చట్టం ప్రకారం లేదా ఇప్పుడు గతంలో అనుసరించినటువంటి విధానాల ప్రకారం ముఖ్యమంత్రికి అధికార పార్టీకి అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేటువంటి అధికారం ఉన్నది. సహజంగా సాధారణ పరిస్థితుల్లో అదే ముఖ్యమంత్రిని అదే కేబినెట్ ని ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఎన్నికలు అయిపోయేంత వరకు కంటిన్యూ చేస్తారు అది. కానీ తెలంగాణలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేట్లయితే ఇక్కడ శాంతి భద్రతల పేరుతోనో లేకపోతే మరొక పేరుతోనో ఆయన్ని ముఖ్యమంత్రిగా అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయకుండా రాష్ట్రపతి పాలన పెట్టి రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరపాలా అనేటువంటి ఒక అంశానికి, అది కుట్రానండి లేకపోతే మరొకటనండి రాజకీయ పరమైనటువంటి దానికి కూడా తెరదీస్తున్నారు అనేటువంటి ఆరోపణలు విమర్శలు కూడా వస్తున్నాయి. అందువల్ల ఈ పూర్వరంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఇక్కడే చిన్న సందేహం అండి. చెప్పండి. ఇక్కడ చిన్న పాయింట్ ఒక్క మాట. మామూలుగా అయితే కనుక మీరు అన్నట్టు గొడవలు సృష్టించితే వీళ్ళు సృష్టించాలి, కానీ ఇక్కడ మొన్న అరవింద్ ఇంటి మీద దాడైనా నిన్న షర్మిలకి సంబంధించి షర్మిల మీద దాడైనా చేసింది టీఆర్ఎస్. అలాగే రాష్ట్రపతి పాలన తను తెప్పించుకోవాలనుకుంటుందా? రాష్ట్రపతి పాలన ఆ విధంగా వాళ్ళు తెప్పించారని కాదు. ఇప్పుడు మనకు ఉదాహరణకి నిన్న భయంసాలో నిన్న మరి దాడులు చేస్తుంది వీళ్ళు కదా. వాళ్ళు దాడులు చేస్తే వాళ్ళ గొడవల మూలంగా రాష్ట్రపతి పాలన టైప్లోకి రావాల్సి ఉంటది, కానీ ఇక్కడ గొడవ చేస్తుంది వీళ్ళు కదా. అదే చెప్తున్నా, ఇప్పుడు అధికార పార్టీని రెచ్చగొట్టడం ద్వారా అధికార పార్టీని